హలో, వాయిస్ క్లారిటీ ఉందా? హాయ్, థ్యాంక్ యూ కిషోర్ కుమార్ గారు, కోటిపల్లి కాశీ గారు. ఓకే, థ్యాంక్ యూ. వాయిస్ బాగుంది బాలు గారు. గిరీష్ నమస్తే అండి. వినోద్ గారు థ్యాంక్ యూ. జై జనసేన, జై బోలిశెట్టి, కోటిపల్లి కాశీ జనసేన. డెఫినెట్లీ అండి. నా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి నమస్తే అండి. ఎవరైనా శ్రీకాళహస్తి, మహేష్ మాహి, నారాయణ సొదసాని, జై జనసేన, సుబ్రహ్మణ్యం జనసేన రాయ్, జనసేన యువత. రిజల్ట్స్ బాగున్నాయి కదా. రేపు మళ్ళీ ఎలక్షన్ ఉంది. రేపు ఫోర్త్ ఫేజ్ అయిన తర్వాత ఇప్పటికీ 22-23% ఓటింగ్ జనసేనకు వచ్చింది. అంటే 6% నుంచి 22%కి వెళ్ళింది. ఇది వెటకారం కాదు. అయితే ఇందులో ఏంటంటే మనకు చాలా సాయం చేసింది ఎవరో తెలుసా, ఈ ఎలక్షన్లో ఇంత బాగా రావడానికి పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, ఆయన కమిట్మెంట్. వీటిని మించి ఇంకోటి కూడా మనకు పనిచేసింది. వీటితో సరిసా మనకు మించి అంటానికి లేదు. ఆయన కమిట్మెంట్ ముందు ఏదీ ఎక్కువ కాదు. నాన్నవారు తప్పు మాట్లాడింది. సో ఇక్కడ మనకి నిజంగా సపోర్ట్ చేసింది ఎవరో తెలుసా, వైఎస్ఆర్సీపీ అనండి. తిడుతున్నారు కదా వాళ్ళు ప్రజల్ని, మీరు నాకు ఓటు వేయకపోతే పైన మేమే ఉన్నాం, మీకు రావాల్సినవి అందనివ్వం, మీకు జరగాల్సినవి జరగనివ్వం, మీకు వచ్చి కూడా ఆపేస్తాం. ఇక వాళ్ళ బెదిరింపులు. అరే, బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఒక్కొక్కడికి వయసులు వచ్చినాయి కిందకే, 40 ఏళ్ళు 50 ఏళ్ళు. అంటే డిప్యూటీ సీఎం గారు అబ్బాయి కూడా, అతను కూడా అలాంటి బూతులు మాట్లాడే బూతులు అంటే తిడతనాడు. తిడతం ఏంటండి? జనాలు బెదిరింతం ఏంటి? మీరు ఓట్లు వేసేవాడు బెదిరింతం ఏంటి? ఇదేం తెలియదు. మంచిది కాకపోతే మీరు ఆ పని చేయాలి. నేను యాక్చువల్లీ బయటకు చెప్పకూడదు అనుకుంటాండి ఇది. ఎందుకంటే నెపోలియన్స్ థిరీ ఏంటంటే శత్రువు తప్పు చేతనప్పుడు చేయని ఇవ్వాలన్నాడు. బట్ ఏంటంటే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళు నేను చెప్పిన ఎంటర్ ఇన్ని స్థాయిలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ పని వాళ్ళని శుభ్రంగా చేసుకుని ఉండండి అంతే. 6 నుంచి 22% మన ఓటింగ్ పెరగడానికి ఇంతగా మనకు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ఆర్సీపీ. ఇక టీడీపీ గురించి మాట్లాడతానికి ఏం లేదు. దాన్ని 2019లో మనమే చంపేశాం కాబట్టి ఆ పార్టీ గురించి పెద్ద మాట్లాడతానికి ఏం లేదు. అది ఒక బొకాడియా పార్టీ, అలా బతుకుంటుంది. దాని గురించి ఏం పెద్ద మాట్లాడతానికి లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇందాక కొంతమందితో మాట్లాడుతున్నానండి. మాట్లాడుతున్నప్పుడు ఒక హై వచ్చింది. అంటే ఒక మాట ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, అంటే కళ్యాణ్ గారి గురించి ఆబ్వియస్లీ అభిమానం, ఇష్టం అన్నీ ఉండి మాట్లాడే మనుషులు వాళ్ళందరూ. వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే పార్టీ గ్రౌండ్లో ఇంకా బలోపేతం అవ్వాలి, అది ఇది ఏంటంటే. ఇప్పుడు కనిపించి ఈ 22% అంటే ఇంకా ఫోర్త్ ఫేజ్ అవ్వాల, స్టిల్ మనకు 22% వచ్చిందంటే రేపు ఇది కూడా జరిగితే ఫేజ్ ఫేజ్కి కూడా ముందు వచ్చిన రిజల్ట్ ఇంపాక్ట్ అనేది ఈ ఎలక్షన్ ఈ ఓటింగ్లో కనిపించింది, విచ్ ఇస్ గుడ్. అంటే ఇక్కడ నేను సింపుల్గా ఒక లైన్ తోటి ఇది ఎండ్ చేసేస్తాను. ఎక్కువసేపు దీని గురించి మాట్లాడే ఉద్దేశం లేదు. కానీ ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, ఒకసారి నాగబాబు గారితో నా అదృష్టం ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడే అవకాశం ఉంటుంది కదా, పర్సనల్ ర్యాపోలో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి అడిగి ఉన్నాయి. సార్ అలా కదా, మనకి గ్రౌండ్లో ఎలా ఉండాలి, అలా చేయాలి, ఇది ఎలా ఉండాలి, ఏయో మనం అనుకుంటే పిచ్చి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, ఆయన రాజా పవన్ కళ్యాణ్ నీకే కాదు నాకు కూడా ఆయన నాయకుడు, నా తమ్ముడే, కానీ హీఈస్ మై లీడర్ అండ్ నా లీడర్ ఇప్పుడు ఆనెస్టే. అతని గురించి మీకేం తెలుసు రాజా, మీకు నా తమ్ముడాడు అంటే ఆయన ఆడు వీడు అని తమ్ముడు కాబట్టి ఆయనకి ఈజీగా వస్తుంది. అది మన ఆయన అన్న విధానం ఏంటంటే, నా తమ్ముడు రాజా, ఆయన గురించి నేను ఏదో చెప్తున్నాను, మా తమ్ముడు కాబట్టి నేను చెప్పట్లా అండ్ నేను చాలా దగ్గరగా చూసాను అటు జీవితం ఏంటనేది నాకు తెలుసు. ఇక్కడ మనసులో మంచితనం అనేది, అంత మంచితనం అంత కమిట్మెంట్ ఎవరికి లేదు. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత విషయం చెప్పాడండి ఆయన నాతోటి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చింది నీకు ఇదంతా అవసరమా, సుఖంగా సినిమాలు చేసుకోవచ్చు కదా, ఉండొచ్చు కదా, నీకు ఎందుకు వచ్చింది తలకైపోవట్లు, ఇలాంటి జనాలు లేదు, డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు, ఇలాంటి వాళ్ళ కోసం నీకు అవసరం అది ఇది అంటే, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకే ఇంకా ఆడు ఒక మాట అన్నాడు రాజా, నేను నా నోట్లో ఇంకా మాటలు రాలేదు, నేను ఆగిపోయాను అన్నాడు. ఏంటంటే అన్నయ్య,
అంత విన్నాడంట, నేను చెప్పినవన్నీ వింటా 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 ఒకటే అన్నాడంట ఆయన ఫైనల్. అనే పీపుల్ ఆర్ అన్రీజనబుల్, స్టిల్ వీ షుడ్ లవ్ దెమ్ అన్నాడు. అంతేనండి, వాళ్ళు ఎలా అన్నా ఉండనే, వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో ఇదంతా నాకు అనవసరం, వాళ్ళనే మనం ప్రేమించాలి, అయిపోయింది అంతే. అంటే ఆయన స్థాయి, ఆలోచన స్థాయి ఎక్కడ ఉందో మీకు అర్థమవుతుందా? ఇది పర్టికులర్ కాంటెక్స్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పర్టికులర్ ఈ పీపుల్ ఆర్ అన్రీజనబుల్ అన్నా కూడా ఆయన మాట్లాడతాం అనేది, ఆయన వాళ్ళ ఇంకా మనం ప్రేమించాలనే మాట. దీనికి రీజన్ ఏంటంటే, అంటే ఆ స్థాయి ఆలోచనకి వెళ్ళిపోయినాడు, మీరు వచ్చి నా కోసం పనిచేయండి, మీరు నాతో ఉండండి, నాతో తిరగండి అని అడగడం. అది మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా మనల్ని పిలిచి బతిమాలి, నువ్వు నాతో ఉండు నాతో చేయి అంటే, పార్టీలోంచి నాయకులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే, ఇప్పుడు జాయిన్ అవ్వటం మళ్ళీ మొదలెట్టారు, విచ్ ఇస్ గుడ్. విపరీతంగా జాయిన్ అవుతున్నారు ఇప్పుడు జనసేన వైపు, మళ్ళీ తిరుగుతున్నారు కానీ వెనక్కి వస్తున్నారు. అది పక్కన పెడితే, వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆలోచన అదే, ఉన్నప్పుడు ఆయన ఆలోచన, ఎందుకంటే అక్కడ మురికి చెత్త చెదారం ఉంది, దాన్ని తుడవటానికి వచ్చాడు. నా పని ఎవరి కోసం? నీ కోసం నేను తుడవటానికి ఇక్కడ ఉన్నాను, నేను తుడుచుకుంటే వెళ్ళిపోతాను, నా పని అదే. నీ కోసం నేను వచ్చి తుడుస్తున్నప్పుడు నీ కోసం నిన్ను పిలవాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. నేను ఎవరి కోసం చేస్తున్నాను? నా పని చేడగొట్టుకుని నీ కోసం నేను పని చేస్తున్నప్పుడు నిన్ను కూడా వచ్చి బాబు పని చేయని అడగాల? నీకు ఆ కమిట్మెంట్ ఉందా? అంటే ఒక నాయకుడు అని ఎన్నుకున్నంటే అర్థం ఏంటంటే, ఒక 100 మందికో 1000 మందికో 100,000 మందికో అతను రిప్రజెంటేటివ్గా పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ. అంటే వాళ్ళందరూ మాట వాణి ఉనికి ఇతను చాటి చెప్పాలి అక్కడ. అలాంటి వాడిని మీరు పిలిచి చేయించుకుంటామంటే అతను వాళ్ళంతా వాళ్ళు రావాలి. ఇప్పుడు బొల్సెడ్ సీనియర్ ఉన్నాడు ఎగ్జాంపుల్, నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన కనిపిస్తాడు అండి. జనరల్ ఏంటంటే, మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఒకటే మాట అన్నాడు, రాజా ఇంకో 10 ఏళ్ళు బతుకుతామా, 20 ఏళ్ళు బతుకుతాం, మొత్తం పోతాం నాకు అనవసరం, మన నాయకుడు మంచోడు, ఆయన కోసం నేను ఉంటాను చేస్తాను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినట్టు ఆయన ఉంటాడా ఉండడా అనేది అనుమానం ఉండేది, కానీ పర్సనల్గా ఆయనతో 2 రోజులు ఉంటే మీకు అర్థమవుతుంది ఇంకా ఆనెస్ట్ మనిషి అని. అలాంటి కమిట్మెంట్ ఉన్నోళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు ఇంకా వెళ్తూ ఉండాలి. అంటే పార్టీ కోసం ఎదరకొచ్చి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు శ్రీనివాస్ గారు, వాళ్ళ అబ్బాయి, అబ్బాయి పేరు కూడా నాకు నోటికి రావట్లేదు నిజంగా చెప్తున్నా, బొల్సెడ్ శ్రీనివాస్ గారు అబ్బాయి అంతే. ఎందుకంటే అతను ఎప్పుడు లో ప్రొఫైలే, నిజంగా వాళ్ళ నాన్నగారు అంత చేస్తున్నందుకు నిలబడిపోయి చేసేయచ్చు కదా. అతను మొన్న కూడా మీటింగ్లో అదే అన్నాడు ఆయన, నేను ఇప్పుడు ఏంటంటే కొంత రావాల్సిన అవసరం ఉండి వస్తున్నాను, కానీ రేపు మళ్ళీ మీరే ఎదురుండండి, నాకు అవసరం లేదు, ఏది అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం, పార్టీ ఎదురుకొస్తే చాలని. ఇలాంటి కమిట్మెంట్ ఉన్నోళ్ళు ఆయన చుట్టూరు నిలబడతారు, వాళ్ళని మీరు రికగ్నైజ్ చేయక్కలేదు. చేయాల్సిన రోజు వచ్చినప్పుడు కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళు చాలా దగ్గర తీసుకుంటున్నాడు. ఆయన చూడగానే నేను నాకు అడతో నేను చూశాను కదా, శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు రండి అని చెప్పి చేయబట్టిన దగ్గరికి లాక్కుంటున్నాడు. ఆ ప్రేమ వాళ్ళు ఇస్తారు. అలాంటి వాడు నువ్వు నా కోసం వచ్చి పని చేయని అయితే అడగడు. పవన్ కళ్యాణ్ లాంటి వాడు నా కోసం వచ్చి పని చేయని అడగడు. వీళ్ళకి ఈ స్థాయి నాయకులు బొల్సెట్ సింగ్ గారు ఇంకా ఉన్నారు, బొల్సెట్ సత్య గారు ఇలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు, హరిప్రసాద్ గారు చిత్తూరు, డాక్టర్ హరిప్రసాద్ గారు, ఆయన సీట్ ఇచ్చినా ఇవ్వపోయినా ఏం చేసినా చేయకపోయినా నిలబడి పనిచేస్తున్నాడు ఎంత పార్టీ కోసం. అలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళని కళ్యాణ్ గారు ఎప్పుడు దగ్గర తీసుకుంటారు. వాళ్ళంటే కొంతమందికి, కొన్ని 1000 మందికి 100,000 మందికి రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఆయన గౌరవంతోనే ఉంటాడు, ఆయన దగ్గర తీసుకునే వాళ్ళు తీసుకుంటానే ఉంటాడు. అయితే అడగడు, మీరు వచ్చి పని చేయండి అని మాత్రం అడగడు ఎవరు. నేను నీ అంతటి నువ్వు వచ్చి పని చేసి వెళ్ళిపో, ఎందుకంటే ఆయన చేసేది నీ కోసం నా కోసం కాబట్టి. నన్ను పట్టించుకున్నాడా, నన్ను గుర్తించాడా, నన్ను చూసాడా అని చూడడం నాకెందుకు? నా కోసం నువ్వు వచ్చి పని చేస్తున్నావుగా, నీ వల్ల నాకు ఉపయోగం ఉంది కదా, అది చాలు నాకు. నన్ను దెబ్బ వేసినా నాకు అనవసరం, నిజంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ నన్ను కొట్టినా నేను కడుపులో పెట్టుకుంటాను, ఎందుకంటే నా కోసం వచ్చి పని చేస్తున్నాడు, పని చేయడం కావాలి నాకు. 100 సొల్లుకోవర్లు చెప్పి ఆఖరి నేను చేయకపోతే ఎందుకు? ఆ స్థాయి ఆలోచన ఉన్నాడు. అంటే మనుషులు అన్రీజనబుల్గా ఉన్నా మనం వాళ్ళు ప్రేమించాలి అనే స్థాయి ఆలోచన ఉన్నాడు. ఉన్న మురుగును తుడుచుకుంటే వెళ్ళిపోతాడు తప్ప నువ్వు కూడా వచ్చిన నాతో పాటు కలు అని అడగడం. ఎందుకంటే చెయ్యకపోతే నష్టపోయేది ఎవరో, నువ్వా నేనా? అది ఆలోచించుకో. జనాల్లో కూడా మార్పు ఇప్పుడు కనిపిస్తుంది, నాకు అదే ఆనందంగా ఉంది. జనాల్లో మార్పు మొదలైంది, ఎంత పర్సంటేజ్, 6% నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇంతలా వచ్చేసి చాలా చోట్ల, ఇప్పుడు 10 వార్డ్ మెంబర్లు ఉన్న ఏరియాలో కూడా 5 మెంబర్లు మనకు వచ్చినా కూడా కొన్ని చోట్ల వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 3 టీడీపీకి 3 వైసీపీకి అలా వచ్చినాయి, మనకు 5 వచ్చినాయి, స్టిల్ ప్రెసిడెంట్ వాళ్ళకే, డిప్యూటీ ప్రెసిడెంట్ మనం తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా మనం పార్టీ సింబల్ మీద పనిచేసినప్పుడు వాళ్ళు మనకు పనిచేయాలి. దీనికోసం ఒక చోట వైసీపీ, ఒక చోట టీడీపీ, ఒక చోట ఇండిపెండెంట్ ఇలా అందరితోటి కూడా కలిసి ఎదరికెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కువ సీట్లు మనకు వచ్చినా అంటే సెకండ్ పొజిషన్లో మనం 1000 సీట్లు ఎన్నో ఉన్నాయి మనకి, 1000 పంచాయతీలు, అందులో ఇంచుమించు మనకి ఎక్కువ మెంబర్లు వచ్చినాయి, మెంబర్లు మనకే ఎక్కువ వచ్చినాయి, చాలా ఉన్నాయి తెలుసా మీకు. అది బీట్ ఇలాగే ఎదరికెళ్ళాలి, ఇంకా ఎదరికెళ్దాం. జనాల్లో మార్పు అనేది మొదలైంది, అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మెరుగైన సమాజం కోసం జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.